డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వానికి కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అయ్యన్న పాత్రుణ్ణి కలవడంలో తప్పేంటని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ చేసిన తప్పేంటో చెప్పాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశం విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పాడు, మడమదిప్పాడు, మరో మాటలో చెప్పాలంటే మోసం చేశాడు. తర్వాత నువ్వు చెప్తున్నది ఏమిటి, నువ్వు జరుగుతున్నది ఏమిటి అని నేను అడుగుతా ఉన్నా. మద్యపాన నిషేధం అని చెప్పి ప్రచారం చేశావు. మద్యపాన నిషేధం అని ప్రచారం చేసిన వాడు నిషేధం పెట్టడము అంత సులభమైంది కాదు, మాకు కూడా తెలిసే. కనీసం నియంత్రణ వైపైనా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో నువ్వు ఫస్ట్ ఏం తెరిచావయ్యా? స్కూళ్ళు తెరవలా, కాలేజీలు తెరవలా, షాపులు తెరవలా, సినిమా హాళ్ళు తెరవలా, చివరికి ఆ దేవుడి గుళ్ళు కానీ చర్చిలు కానీ మాస్కులు మసీదులు కానీ కూడా ఓపెన్ చేయలే. ఫస్ట్ నువ్వు ఏం ఓపెన్ చేశావు? మందుల షాపులు ఓపెన్ చేశావు, అంటే వైన్ షాపులు ఓపెన్ చేశావు. ఎప్పుడో దాతలు పబ్లిక్ ప్రయోజనాల కోసం ఏవైతే ఆస్తు పాపం విలువైన ప్రాపర్టీస్ ఇచ్చారో దాన్ని ఇవాళ ప్రభుత్వం అమ్ముకుంటాంది. ఎందుకు అమ్ముకుంటావా అంటే నవరత్నాలు. నువ్వు చెప్పావు ఎన్నడైనా ప్రభుత్వ ఆస్తులు అమ్మే నవరత్నాలు అమలు చేస్తానన్న మాట ఎలక్షన్లు ఎప్పుడేమైనా చెప్పావా? ఎన్నికలప్పుడు కాకుండా పాదయాత్రలో చెప్పావా? నీ మేనిఫెస్టోలో పెట్టావా? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఈరోజు ఇచ్చిన వాగ్దానానికి భిన్నంగా ఇవాళ పోతా ఉన్నాం. స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న రమేష్ కుమార్ గారు, ఆయన ఏం తప్పు చేశాడు? నువ్వు ఎలక్షన్లు పెట్టమంటే పెట్టాడు. కరోనా వస్తే పోలింగ్ ఇవన్నీ కష్టమని చెప్పి ఆయన వాయిదా వేస్తే, నువ్వు వాయిదా వేశావు కాబట్టి కక్ష సాధింపు ధోరణితో ఆయన్ని ఒకేసారి ఆయన పదవిలో కాదు మొత్తం ఆయన్ని కనపడకుండా చేయాలని చేశావు. ఇవాళ నిన్న హైకోర్టు స్పందించింది కాబట్టి నిలబడింది. తర్వాత ఇక్కడ డాక్టర్ సుధాకర్ గారి విషయంలో కూడా ఆయన అన్నది ఏం తప్పు నాకు ఇప్పటికీ అర్థం కాలే. తర్వాత అది అందులో జగన్మోహన్ రెడ్డి తప్పు కూడా కాదు. ఆయన ఏమన్నాడు? మాస్కులు లేవు కానీ తర్వాత పీపీఈలు ఇవ్వలేదు అని అడిగాడు. అది మన నర్సీపట్నంలోనే కాదు, మన ఆంధ్రలోనే కాదు, ఇంకా నేను ఇంకా కరెక్ట్ ఓపెన్గా చెప్తా ఉన్నా, మన రాష్ట్రం కంటే కూడా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మరింత అధ్వానంగా ఉన్నాయి పరిస్థితులు ఆసుపత్రుల్లో. ఏమయ్యా, అయ్యన్న పాత్రుడు ఎవరు? ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తిని ఒక డాక్టర్ కలిస్తే అదేమన్నా నేరమా? ఆయన ఏమన్నా టెర్రరిస్టా? అయ్యన్న పాత్రుడు టెర్రరిస్ట్ అయితే నీకు టెర్రరిస్ట్తో సంబంధాలు ఉన్నాయని చెప్పాలి. అదేదో తప్పైనట్లు సస్పెండ్ చేసి అంతటితో ఆగకుండా ఆయన్ని వేటాడి వేధించి హింసించి చివరికి వాళ్ళ పిచ్చివాడిగా ముద్ర వేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే, అంటే రేపు పొద్దున ఎవరైనా ఏదైనా ధైర్యంగా మాట్లాడగలరా? మీరు ఏవైపు పోతా ఉన్నారు? తర్వాత మా సామాజిక న్యాయం అన్నాం. ఈ సామాజిక న్యాయం మన యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఏర్పాటు చేసినప్పుడే అందరికీ బహిరంగంగా అర్థమైంది. నువ్వు 106 మంది పేర్లు ఇచ్చి అందులో 42 మంది నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లే. ఓన్లీ 1 క్యాస్ట్, దట్ టు అప్పర్ క్యాస్ట్. 42 మందిని వేసావు. నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావు? ఏడాది పాలనపై కోట్లాది రూపాయల ప్రకటనలిచ్చి జగన్ గొప్పలకు పోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. నవరత్నాల అమలు కంటే కక్ష సాధింపు ధోరణికే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. అప్రజాస్వామిక ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని రామకృష్ణ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం తరఫున కోట్లాది రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి వారు కూడా ఈ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఈ మొదట్లోనే అశుభం ఎందుకు పలకాలని నిజంగా చెప్పాలంటే మేము కూడా ఈ సంవత్సర కాలం ఆయా అంశాలపైన ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాయడము లేదంటే వాటిని వెలుగులేక తేవడము, ఆ రకంగా ప్రభుత్వ దృష్టికి ప్రజా సమస్యలు తెచ్చాము తప్ప ఈ ప్రభుత్వాన్ని ఆయన చెప్పినట్లుగా ఒక నెగిటివ్ వైఖరితో మేము చూడలేదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల తర్వాత నేను ఎట్లా సీఎంఓ చెప్పండి అన్నాడు. ఆయన 6 నెలల కాలం అనేది అంత సరైనది కాదు, సమంజసం కాదు,
వన్ ఇయర్ తర్వాత స్పందిస్తే బాగుంటుంది అనుకున్నాం. తొలుత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక రకంగా ఒక పాజిటివ్ యాంగిల్లో ఆయన ఎన్నికల వాగ్దానాలు, పాదయాత్రలో చేసిన వాగ్దానాలు, నవరత్నాలు అమలు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి మేము కూడా కొంత సానుకూలంగా చూశాం. వాస్తవానికి నవరత్నాల అమలు కోసం ఈ ప్రభుత్వం కొంత కృషి చేసిన మాట వాస్తవమే, దాన్ని మనం కాదనలేము. కానీ తీరా ఏడాది పాలన చూసిన తర్వాత ఇవాళ నవరత్నాల అమలు కంటే, ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయడం కంటే మరింతగా కక్ష సాధింపు ధోరణితో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతుల్లో ఈ సంవత్సర కాలం పరిపాలన పైన ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అప్రజాస్వామిక ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.